రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని కోరియం సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినపల్లి మండలంలోని కోరెం అనంతపల్లి గ్రామాల్లో కోరెం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు మధ్య దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన వరి ధాన్యం కొనుగోలు రైతు కోటీశ్వరుడు కావాలే అనే ఆలోచన మీదకి వెళ్ళి కావడానికి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. వడ్లు నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా అందులో తాలెంతుంది ఏది అన్నది నాలుగు రకాలుగా డివైడ్ చేసి దాని కొలత తీసుకుంటారు కాబట్టి ఓపికతో సమన్వయంతో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో మొదటి రకం వడ్లను 1888, రెండవ రకం వడ్లను 1868 రూపాయలకు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామ రైతులందరూ పోయిన అంటే ఎండాకాలం వడ్లను అమ్మడానికి మాకు రైస్ మిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ రైస్ మిల్కి మాకు చాలా ఇబ్బందులు పడ్డారు మా రైతులందరూ. కాబట్టి ఈసారి ఒక మంచి రైస్ మిల్ని మా వడ్లను అప్పగించాలని కోరడం జరుగుతుంది. ఈ ఆగ్రహం సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటిలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ మంచి సమన్వయంతో